भूतल पूर्वसुतीरे भक्तजनाश्रिता स्वामी समीपे शिष्टतमं सत्संगमिदं श्रेयशुभकरा पूर्णप्रसादं श्रेयशुभकरा पूर्णप्रसादं నమస్కారం. స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ ఇందుకూరుపేట గ్రామానికి చెందిన ఆత్మకూరు వెంకయ్య, వాళ్ళ కుటుంబీకులు స్వామితో ఉన్న దివ్యానుభవాలను మనం తెలుసుకుంటూ వస్తున్నాము. ఈ వెంకయ్య కుటుంబీకులంతా వెంకయ్య స్వామి పట్ల భక్తిగా ఉండటంతో మిగతా వాళ్ళంతా కూడా ప్రభావితం అయ్యి స్వామి దగ్గరికి వెళ్ళేవారు. ఇంటికి వచ్చినప్పుడు కూడా స్వామి పట్ల శ్రద్ధగా ఉండేవారు. ఆత్మకూరు వెంకయ్య తమ్ముడు చిన్న వెంకయ్య భార్య సుబ్బమ్మ ద్వారా తెలిసిన విషయాలను కొన్ని తెలుసుకుందాం. స్వామివారు వచ్చినప్పుడు వీళ్ళు ఆ రాత్రంతా భజనలు చేసేవాళ్ళని, ఓం నారాయణ ఆదినారాయణ, స్వామి గుండం దగ్గర కూర్చొని ఉండేవారు. మేము ఓం నారాయణ ఆదినారాయణ భజన చేసేవాళ్ళమని స్వామి సేవకులకి, వచ్చిన వాళ్ళకందరికీ ఆహారం తయారు చేయడంలో శ్రద్ధగా ఉండేవాళ్ళని వీళ్ళ ద్వారా తెలిసింది. అమ్మ, మీ పూర్తి పేరు? సుబ్బమ్మ. ఇంటి ఆత్మకూరు సుబ్బమ్మ. ఆత్మకూరు సుబ్బమ్మ. మీ వయసు ఎంత ఉంటుంది? 75 ఉంది. అమ్మ, మీ భర్త గారి పేరు? చిన్న వెంకయ్య. అంటే ఆత్మకూరు వెంకయ్య గారు వాళ్ళ తమ్ముడు చిన్న వెంకయ్య. ఆయన పెద్ద వెంకయ్య, చిన్న వెంకయ్య. మీ అత్త మామల పేర్లు ఏందమ్మా? ఆయన ఎల్లప్ప. ఎల్లప్ప పేరు. ఆ పేరు మాలచ్చమ్మ. అసలు వెంకయ్య స్వామి మీ వాళ్ళందరికి ఎట్ట తెలుసమ్మా? ఎన్ని వాళ్ళకే పరిచయం ఉంది తెలియదు. గుర్తులేదు. అప్పటికే మీ పెళ్ళేటప్పటికే వచ్చేది స్వామి. అప్పటికి వచ్చినట్టులే ఇంకెవతల. మా బావకు పరిచయం అయినాడు. అట్ట అందరూ పోసాగినారు. ఆయన ఎక్కువ పోయేది బియ్యము, కూరగాయలు. అప్పుడే మా టెంకాయ తోట ఉండింది. ఆ టెంకాయ తోటలో అన్ని పండించేది. ఈ కూరగాయలన్నీ ఎత్తుకొని పోతుండేది. కూరగాయలు ఎత్తుకోపోయేది, ఎన్ని ఎత్తుకోపోయి ఆయనకి ఇష్టం ఉండేది. నాకు కూడా చూడాలని కోరికగా ఉండేది. పెద్దోళ్ళు కదా అప్పట్లో ఒళ్ళ మా అక్కే అప్పటికి చూడలేమి. ఇక నేను తీసుకుపోతాను. అందరూ మాత్రం ముగ్గురు కోడళ్ళు కావాలి, నలుగురు కోడళ్ళు వచ్చే చూడరు. బాగా పోతుండేది. ఆడవాళ్ళం పోయేది బియ్యం ఎన్ని బాగా బస్తాలు బస్తాలు వేసి పంపించేది. కూరగాయలు చేలల్లో ఏం కాసినా కూరగాయలు, బెండకాయలు, వంకాయలు అన్ని మిరపొడి తెచ్చి పంపించేది. ఇంకా మిరపొడి తినేదమ్మా ఇంకా. మీరు చూసారా? అదే మీరు చూసారా? ఏంటి మిరపొడి తినేది? నేను చేసి పంపిస్తాను అప్పుడప్పుడు. మిరపొడి అంటే ఇంకా ఒత్తులు చేసి పంపించేది నేనా. నేను ముఖ్యంగా ఒత్తులు చేసేది. కారం పొడి కూడా పంపించేది అప్పుడప్పుడు. పోతా వల్ల స్వామికి ఇస్తాం కదా. నేను ఆయన ఎందుకు తినడో తింటాడు తెలుసు.
తారణం అండి. మన ఏదో పెద్దలు మనలో ఉన్నాయని అన్నట్టుగా ఉన్నాడు. అందరు జనాలు కట్టలు కట్టి బాగానే ఉండేదా. ఆమె మూడవసారి పెట్టేటప్పుడు అటమాపోయారంట. అది దుడ్డు కదా, ఆ గొంతుకు పోతే ఇక్కడ కాదయ్యా అత్తపాడిని అన్నదంట. ఆడికయ్యా అట్టి ఆడికి ఆడికి చెన్నంకాయ వంటికి ఆడికి ఆడ కూర్చున్నదమ్మా. ఇక నా కూర్చోవడం ఈరోజు 10 గంటలకు వచ్చాడో 11 గంటలకు వచ్చాడో గుర్తులేదు. రేపు సాయంత్రం 4 గంటలు దక్కున్నాడు. తులసాము వచ్చింది, అప్పుడు అవ్వు వచ్చింది, తులసాము వచ్చింది ఆయనతో కూడా ఒక తులసాము. నేను మాట చేస్తుంటేనా ఎడుగుతుంది లేదు మాటలు చెప్తా. ఈ 2 రోజులు నేనే వంట చేసినాను. సాయంత్రం 4 గంటల దాకా సముద్ర స్నానం పోయినాడమ్మా. ఏ నించా అది ఆయన చరిత్ర. సముద్ర స్నానానికి పోయేటప్పుడు మీరు ఎవరు పోవా? పోయిళ్ళ మా పిల్లకాయలు మా ఇంటి ఆయన మొత్తంలా ఎడకి కూడా పరిగెత్తుళ్ళ. నా పేరు హేమలత, మాది ఇందుకూరుపేట. మా అత్తగారి పేరు ఆత్మకూరు సుబ్బమ్మ, మా మామగారి పేరు ఆత్మకూరు చిన్న వెంకయ్య. నాతో ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, ఒకసారి వెంకయ్య స్వామి మైపాడు దగ్గరికి వెళ్ళాలని బయలుదేరారంట. బయలుదేరితే వాళ్ళు మళ్ళీ మా వీధి దగ్గరికి వచ్చేసరికి ఆపమని మా ఇంటి వైపు అందరూ శిష్యులతో పాటు వచ్చారు. వాళ్ళు అలాగే 3 రోజులు ఆయన అక్కడే మా ఇంట్లోనే ఉండి గుండాం కూడా వేసారంట అని మా అత్తగారు చెప్తూ ఉండేవాళ్ళు. అలాగే ఇప్పుడు మా భర్త ఆయన చాలా చిన్నప్పుడు బిడ్డ, సంఖలో బిడ్డ అంట, ఆయన పాదాలకు నమస్కారం చేయించి ఆయన దీవెనలో తీసుకున్నారు అని మా అత్తగారు ఎన్నో విషయాలు చెప్తూ ఉండేవాళ్ళు. ఈ ఆత్మకూరు చిన్న వెంకయ్యకు తాగుడు అలవాటుండేది. ఈ వెంకయ్య తల్లి మహాలక్ష్మమ్మ స్వామి దగ్గర బాధపడితే స్వామి ఎప్పుడూ ఇంట్లో తగువులు, ఈ తాగుడు అలవాటుతో చాలా బాధపడుతున్నాము అంటే ఆయన కళ్ళులో భాగం తెచ్చుకున్నాడమ్మా అని స్వామి అని మళ్ళా చాలా దయతో పెన్షన్ కోన లక్ష్మీదేవమ్మకు రాస్తున్నాను, ఆమె త్వరగా తొలగిస్తుంది అని ఒక ప్రమాణపత్రం కూడా వ్రాయించారు. తగు లేకుండా ఇక ప్రమాణం వ్రాత అని స్వామివారు ఆ ప్రమాణపత్రంలో వ్రాయించి ఉన్నారు. ఆ తర్వాతకి అనారోగ్యం ఆయాసం వచ్చి తనకై తాను ఆ తాగుడు మానుకున్నాడని వాళ్ళ కోడలు అత్త ఇద్దరు చెప్పారు. ఏమంటే ఈయన రొంత తాగతా చేస్తుండేది. ఏంది స్వామి మేమేమో వస్తా పోతాను, ఈడేమో ఇట్ట తాగుతుండే ఆ బిడ్డలు పెట్టుకుని అది చేస్తుందని మా అత్త అడిగితే స్వామి ఆయన కళ్ళు బాగం తెచ్చుకున్నాడు. కళ్ళు కళ్ళు బాగం తెచ్చుకున్నాడంట. కళ్ళు తాగే దాంట్లో బాగా ఈమెకు ఒక కొడుకు 3 కూతుర్లు కలిగాక వీళ్ళత్త మహాలక్ష్మమ్మ ఒక్క కొడుకేంది ఇంకో కొడుకుండాలా అని చెప్పడంతో ఈమె స్వామికి మొక్కుకుని ప్రార్థిస్తే ఆ రాత్రి కల్లో స్వామి ఒక చిన్న బిడ్డగా వెళ్ళింట్లోకి వచ్చినట్టు ఆమెకు కలొచ్చింది. ఆ తర్వాత ఈమెకి ఇంకో కుమారుడు జన్మించాడు. అతను రైల్వేస్లో పనిచేస్తున్నాడు. ఈ కడుగోటోడు కడుగోటు అబ్బాయి నాకు కొడుకు, 5 అబ్బాయి నాకు 5 సంతానం, 3 కూతుళ్ళు, ఫస్ట్ కూతురు తర్వాత కొడుకు తర్వాత కూతురు తర్వాత కూతురు. అప్పట్లో ఒక్క మగ బిడ్డ కాదు, ఇద్దరు కావాలనేది మా అత్త. ఆమెను మళ్ళా కాను పుండితే అబ్బాయి పుట్టాడు. వెంకయ్య సంకడికి కూడా పోయి మొక్కొని వచ్చిన అరే తిరిగి స్వామి కూడా కళ్ళు కనపడ్డాడు. ఎదు కనపడ్డాడంటే అమ్మంత అంత పిల్లవాడు మన గెజ్జలు కట్టుకొని అత్త మేము ఇట్టు పొనుకున్నా ఇటు హాలు అత్త మా వెనక నుంచి ఫోటో తగిలించాడు అండి పెద్ద అత్త ఫోటో. అటు నుంచి అత్త పోయినాడు చూసిన సరే చూసినా బిడ్డ అసలు బాగానే ఉండింది. ఒకసారి ఈమె పుట్టింటికి వెళ్తూ స్వామిని గాఢంగా చూడాలని తప్పించిందట.
ఈమె నెల్లూరుకి బస్ స్టాండ్కి వచ్చేటప్పటికి స్వామివారు అక్కడ కనిపించడంతో ఈమె చాలా ఆనందపడింది. నేను మనసులో తలుచుకుంది స్వామివారికి ఎట్లా తెలిసిందో ఆ విధంగా నాకు నెల్లూరులో దిగగానే స్వామి కనిపించారని ఆమె చాలా సంతోషంగా చెప్పింది. మళ్ళీ ఒకసారి స్వామిని చూడాలని కోరికగా ఉండింది. మా పుట్టింటికి పోతున్నాం నేను ఈయన మోహందాపురం పోతుంటప్పుడు సంకల బిడ్డ ఇక్కడికి వచ్చాడు. పోతున్నాం పోతే అంతకుముందు అనుకుంటా ఉండేది గొలగముడికి పోవాలంటే వీళ్ళు మాట మాటకి ఇన్నాళ్ళు రోజులు తీసుకుపోయేవాళ్ళు కాదు కదా. ఆయన పవ్వాకుని వెళ్ళేటమ్మ స్వామి ఇక్కడి నుంచి కూడా మా అత్తగారు ఆయన పవ్వాకు కరకిలో అట మంచి తీసుకునేది మాకు అంగట్లో కాట ఉండేది సామాన్ తీసుకునేది ఆడే ఎత్తుకొని పోతుండేది. నేను ఉంటే పోవాలని ఊరికి పోతుండా అక్కడ బాగా మంచి పవ్వాక ఈ మా ఇంట్లో అయినా కూడా వేసుకునేది అంత ఒక కాలు కిలో పవ్వాకు తీసుకొని అన్నీ సిద్ధం చేసుకుని పోతున్నాం. ఆయనకి ఏమన్నా తెలిసేమో నా కోరిక అని చూడాలి చూడాలి అనుకుంటుంది. ఆ బస్టాండ్ పాత బస్టాండు మద్రాసు బస్టాండు అవి కాచిబండలు చుట్టూ లైన్గా ఉండేది అది ఆ షెడ్డు వర్షం వచ్చినా ఎండలు వచ్చినా లోపల షెడ్లోకి వచ్చి కూర్చునేది కదా అందరూ బస్సు వచ్చిన దాకా ఒకటే బస్సు ఉండేది ఆ ఊరికి. అవునా ఇక్కడి నుంచి కదిలినాము ఆయన ఇంకా ఏదే ఇంకో ఊరికి పోతుండడంట అప్పుడు నడిచేది చితారు పట్టుకొని ఉన్నాడు ఆయనతో కూడా ఒక 5-6 మంది ఉంటారు. స్వామి బస్సు వచ్చింది బస్సు వచ్చింది రాత్రి అన్నదంట అయ్యా పోతాంలే ఇంకొక బస్సు వస్తుందిలే ఆ బస్సులో పోతాంలే ఇక్కడ కొద్దిగా ఉంది పైన ఉంది ఉందాంలే అన్నదంట. సరేనా నేను చెప్పి అందరూ అట్ట వెళ్ళిపోయినారని అట్ట తిరుక్కుంటా ఆ బస్ స్టాండ్లో నేను దిగిన దిగి ఎండగా ఉండింది ఈ సంకల బిడ్డ కదా తీసుకునే వాళ్ళ లోపలికి పోయినా లోపలికి పోయి తల్లికి పుడుకొని ఉండడు చిత్తాదిట్ట పెట్టుంది ఆ సంచి అట్ట పెట్టి సంచి బిడ్డను అటు దించి కాపక్క ఆయన కాళ్ళు ఎత్తి పట్టుకున్నా కాళ్ళు పట్టుకునే తల్లికి లేచి కూర్చున్నాడు అంటే బిడ్డ దించు అయినా అవునా ఈ పొగ తీసి పోయినాను పెట్ట పక్కన పెట్టినారు నేను వచ్చే తల్లికి ఏమి ఎవరు ఎంకాయ మద్దలాలు ఉందా అయిన మా ఊరికి వచ్చి చూస్తాళ్ళా వాళ్ళు అన్నం అది పెడతాళ్ళా మేమే అన్న నేను అన్నం పెడుతుండేది చూసి ఒక్కొక్కరు ఒక్కో దింట్లో పాపలకు వస్తుంది అమ్మ అటు పెట్టిదే అన్న ఆయన స్వామి ఇట్ట అన్నాడు పక్కన పెట్టిన పాండయ్య పాండయ్య అడిగినాడు సరే ఇంకా నాయన అంత ఊరికి పోయినాడు నాకు స్వామిని తలుచుకొని చూడాలనుకుంటుంది ఆమె. నేరుగా వచ్చి బస్టాండ్లో దిగితే వెంకయ్య స్వామి అక్కడ ఉంటాడు పరివారంతో సహా. అక్కడ వాళ్ళు చదువుతారు బస్సు వచ్చినా స్వామి పోలేదమ్మా కొంచెం ఆగిపోదాంలే అన్నారు. ఎందుకంటే ఆమె మనసులో స్వచ్ఛంగా ఆయన చూడాలని కోరుకుందని. ఆర్తత్రాణ పరాయణుడు స్వామి అని ఇటువంటి వాటిలో తెలుస్తుంది. వాళ్ళ జీవితాల్లో చాలా భాగాలలో విధాన ప్రధాన నిర్ణయాలలో స్వామి ప్రమేయం ఉండడం ఈ కుటుంబంలో విశేషం. శేషగిరిని మనం ఒక మాట అడిగాం, శేషగిరి పెళ్లి చేసుకోలేదా చేసుకున్నావా నీకు ఎంతమంది పిల్లలు ఏమిటి అని అడుగుదామని. సార్ నేను పెళ్లి చేసుకోలేదు కారణం వెంకయ్య స్వామి వద్దన్నారు. మరి వెంకయ్య స్వామి వద్దన్నారని చేసుకోలేదా ఇంకేమన్నా? అవును స్వామి వద్దన్నారు అది నాకు మేలు కాదు అనిపించింది చేసుకోలేదు. ఆయన మాట విన్నందుకు అతనికి మేలే జరిగి ఉంటుంది ఒకటి. రెండవది మనం మొదటిసారి వెళ్ళినప్పుడు వెంకయ్య స్వామి దగ్గర
స్వామి చెప్పిన ప్రమాణ పత్రాలు రాస్తున్న సోదరుడు కొరకుడు విజయ. ఆయన కూడా వివాహం చేసుకోలేదు. ఎందుకని అంటే స్వామి చెప్పారు వివాహం వద్దని, అందుకే చేసుకోలేదు. అట్లా సత్పురుషుల వచనాలు వినగలగడం, అనుసరించగలగడం, ఆచరించగలగడం ఖచ్చితంగా సర్వశ్రేయోదాయకమైనది. మొత్తం వీళ్ళ కుటుంబంలో, వీళ్ళ కుటుంబ పరిధిలో ఉండే పరిచయస్తులకు కూడా స్వామి కృపను, అనుగ్రహాన్ని ఏ విధంగా, ఆ వెంకయ్యేమో వాళ్ళని పరిచయం చేశాడు. వాళ్ళ వాళ్ళ తాహతను, స్తోమతను, హృదయాన్ని, భక్తిని బట్టి ఆయన కృప అవ్యాజంగా లభించింది. ఇక్కడ ఒక విశేషం చెప్పుకోవాలి. వాళ్లకుండే భక్తి శ్రద్ధల కంటే స్వామికి వారి పట్ల ఉండేటువంటి కృపా అనుగ్రహం చాలా గొప్పదని సంతోషం. సత్సంగం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలి, కొనసాగుతుంది. నమస్కారం.